వైస్ చైర్మన్ గారికి అలాగే మైనారిటీ కార్పొరేషన్ డైరెక్టర్ మహిం గారికి మా మీ కౌన్సిలర్ బాలాజీ గారికి ఇక్కడికి వచ్చేసిన వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకి గ్రామస్తులకి మహిళా తల్లులకి పాత్రికేయుల అందరికీ నా హృదయపూర్వక నమస్కారం చాలా హ్యాపీగా ఉంది మీరంతా హ్యాపీగా ఉన్నారో మీ స్వాగతంలోనే చూడగలిగాను నిజమైన ప్రేమ అభిమానాలు మీలాంటి వాళ్ళ దగ్గరే దొరుకుతాయి అందుకే మీరు ఎన్నికలకు వచ్చినప్పుడు కూడా ప్రచారానికి మీరు ఆ రోజు ఎంత ప్రేమగా నన్ను రిసీవ్ చేసుకొని మీకు కావాల్సింది నన్ను అడగడం జరిగింది ఎందుకంటే ఓటు వేసి గెలిపించినప్పుడు మీ సౌకర్యాలు ఏమి చేయాలన్నా కూడా అది మా బాధ్యతగా మేము చేయాలి సో మీరు అడగటం మేము చేసే అవకాశాన్ని భగవంతుడు మాకు ఇచ్చారు ఎందుకంటే గత 5 సంవత్సరాలు నేను ఎమ్మెల్యే అయినా కూడా నేను అపోజిషన్ ఎమ్మెల్యేగా ఉండటం వల్ల ఏం చేయలేని బాధ ఉండేది కానీ ఇప్పుడు ఆ బాధ లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ఒక యంగ్ అండ్ డైనమిక్ మనసున్న ముఖ్యమంత్రి మనకు ఉండటం ఆయన ఆశీర్వాదంతో సో ఎవరు ఏం అడిగినా కూడా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం ఎందుకంటే అఫీషియల్స్ అందరూ కూడా మేము అడిగిన ప్రతిదీ కూడా సపోర్ట్ చేసి ప్రజల అవసరాలు తీర్చే విధంగా వాళ్ళు కూడా వర్క్ చేయిస్తున్నారు సో అందుకే ఈరోజు ఇంత కన్నుల పండుగగా రోడ్ నుంచి ఇక్కడి వరకు అందరూ కూడా చాలా హ్యాపీగా వాక్ చేసుకుంటూ వచ్చాం సో మాకైతే సంతోషంగా ఉందంటే ఇక మీరు రోజు ఈ రోడ్డు మీద లైట్లు లేకుండా రోడ్డు లేకుండా కష్టపడిన వాళ్ళు ఈరోజు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారో నేను అర్థం చేసుకోగలను అండ్ ఎప్పుడు కూడా మనం చూస్తే మెయిన్ మున్సిపాలిటీ మధ్యలో అయితే రోడ్లు డ్రైనేజీలు ఉంటాయి కానీ అప్పుడు ఎందుకు మున్సిపాలిటీ చేశారో తెలియదు గ్రామాలన్నీ కలిపి మున్సిపాలిటీ చేసేసారు కానీ కావాల్సిన కనీస సౌకర్యాలు కూడా అప్పుడున్న పాలకులు చేయకపోవటం దానివల్ల లైట్లు రోడ్లు లేక ఈ మున్సిపాలిటీలో దాదాపుగా సగానికి పైగా డెవలప్మెంట్ లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు సో నేను ఎప్పుడూ కూడా మీటింగ్లు అనేదాన్ని మనం కనీస సౌకర్యాలు చేయకుండా పన్నులు కట్టమంటే ప్రజలు మాత్రం ఎక్కడి నుంచి కడతారు వారి వారి గ్రామాన్ని డెవలప్ చేయటమే కాకుండా వారికి బ్రతకడానికి ఒక అవకాశాన్ని ఉద్యోగ అవకాశాలు కానీ లేదా మరేదైనా వ్యాపార అవకాశాలు మనం కలిగించినప్పుడే వారైనా కూడా పన్నులు కట్టే అవకాశం ఉంటుందని చెప్పడం జరిగింది దానికి అనుగుణంగా మరి రోడ్లు లైట్లు వేయటమే కాకుండా అప్పుడప్పుడు జాబ్ మేళాస్ కూడా పెట్టి మరి చదువుకున్న యువతకి కూడా ఉద్యోగ అవకాశాలని కల్పిస్తూ మరి ఈ మున్సిపాలిటీని అభివృద్ధి వైపుకు పరుగులు తీయించడం అనేది మీరందరూ కూడా గమనిస్తున్నారు అలాగే 3వ తేదీ మార్చి మళ్ళీ మీకోసం ఒక మెగా జాబ్ మేళాను పెడుతున్నాం శ్రీ విద్యా డిగ్రీ కాలేజ్ పుత్తూరు నందు మన గవర్నమెంట్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నాం ఈ జాబ్ మేళాలో 30 కంపెనీలు వస్తున్నాయి ఈ 30 కంపెనీల్లో దాదాపుగా 2700కి పైచీలకు ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి సో మీ అందరూ కూడా ఎవరన్నా మీ ఇంట్లో పిల్లలు బయట ఉంటే కూడా వాళ్ళందరినీ రమ్మని చెప్పి ఈ మెగా జాబ్ మేళాలో పాల్గొని మంచి ఉద్యోగ అవకాశాలు పొందండి అని కూడా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను